లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని వ్యాపార సంస్థలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని, ఈ అనుమతుల ప్రకారమే వ్యాపార సంస్థలు ప్రారంభించుకోవచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇయాజ్ అహ్మద్ అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటోన్మెంట్ జోన్స్, బఫర్ జోన్స్ తప్ప మిగిలిన అన్ని జోన్లలో ఈ ఏర్పాట్లు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి కోవిడ్ ఇన్స్టెంట్ ఆర్డర్ 48/9 ప్రకారము, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారి 1 ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారము, మనకు ఏదైతే వ్యాపార వాణిజ్య దుకాణాలు నిర్వహించుట కార్యకలాపాలు సాగించు విషయమై తగు స్పష్టత అమలు కొరకు కొన్ని ఉత్తర్వులను ఈరోజు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు కంటైన్మెంట్ జోన్స్, అలాగే కోర్ అండ్ బఫర్ ఆఫ్ ఏరియా ఆఫ్ కంటైన్మెంట్ జోన్స్, కంటైన్మెంట్ జోన్ అంటే కోర్ ఏరియా ఉంటుంది, బఫర్ ఏరియా ఉంటుంది, ఈ రెండిట్లోనూ కోర్ జోన్లోనూ మనకు, అలాగే బఫర్ జోన్లోనూ మనకు ఎటువంటి యాక్టివిటీస్ ఉండడానికి వీల్లేదు, ఎటువంటి కార్యకలాపాలు మనకు చేయడానికి, మనకు వ్యాపార వాణిజ్య దుకాణాలు తెరవబడవు, ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు. అలాగే మనకు ఏదైతే ఇతర ప్రాంతాలు ఉన్నాయో కంటైన్మెంట్ జోన్ కాకుండా, అంటే కంటైన్మెంట్ జోన్లో ఉన్న కోరు బఫర్ కాకుండా ఇతర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిలోనూ మనకు వ్యాపార ఏవేని వ్యాపార వాణిజ్య దుకాణాలు మనకు 10 నుండి 5 వరకు మనకు వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అలాగే ఏదైనా ఫార్మసీ అవి ఉంటే వాళ్ళకి ఇచ్చిన అధిక సమయం కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అలాగే మనకు పట్టణ నగర ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్, దుకాణ సముదాయాలు, సంతలు అనుమతిపించబడవు, అంటే మార్కెట్ కాంప్లెక్సెస్, మార్కెట్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ అర్బన్ ఏరియాస్లో మనకు దే ఆర్ నాట్ పర్మిటెడ్, వాటిని అనుమతించబడవు. అలాగే మనకు రూరల్ ఏరియాస్లో కూడా మాల్స్ మినహా, అలాంటి మనకు కాంప్లెక్సెస్ మినహా ఇతర దుకాణాలు అత్యవసర మరి నాన్ ఎసెన్షియల్, ఎసెన్షియల్ అనే భేదం లేకుండా మనకు ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఏదైనా మనకు అర్బన్ ఏరియాస్లో కొన్ని ఎసెన్షియల్ కమాడిటీస్ కాకుండా మనకు స్టాండ్ అలోన్ షాప్స్ తెరవాలంటే మున్సిపల్ కమిషనర్ అక్కడున్న వాణిజ్య వర్తక సంఘాలతో మాట్లాడి వాళ్ళతో సంప్రదించి 2 తెరిచిన దుకాణాల మధ్యలో ఒక దుకాణం మూసివేసి మళ్ళీ రద్దీ లేకుండా మనకు నియంత్రిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే మనకు మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్స్లోనూ మనకు ఎక్కడైతే యాక్టివ్ కేసెస్, వెరీ యాక్టివ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయో అటువంటి చోట మనకు ఏదైనా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్కి సంబంధించిన షాప్స్, అలాగే అగ్రికల్చరల్ యాక్టివిటీస్కి సీడ్స్ కానీ మోటార్స్ కానీ, అలాగే ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ అవన్నీ ఏవైనా అమ్మే దుకాణాలు తెరవాలంటే వాళ్ళకి వాళ్ళ సంబంధిత అధికారుల దగ్గర వారు అనుమతులు తీసుకొని మనకు చేయొచ్చు. ఏది తీసుకున్నా కూడా, ఏ అనుమతులు తీసుకున్నా కూడా ప్రతి ఒక్కరూ విధిగా సామాజిక దూరం అంటే సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ ఏవైతే ఉన్నాయో విధి విధానాలని ప్రతి ఒక్కరూ పాటించేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి మనకు జిల్లాలో ఉన్న కంటైన్మెంట్ జోన్స్, దాంట్లో కోరు బఫర్ జోన్స్ కూడా మనకు 41 ఉన్నాయి. వీటిలో విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 20 ఉన్నాయి, మనకు పెనమలూరులో మనకు 3 ఉన్నాయి, విజయవాడ రూరల్ మండలంలో 3 ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనకు నోటిఫై చేయడం జరిగింది. అలాగే జగ్గపేట మండలము, నూజివీడు మండలము, మచిలీపట్నం మండలము, ఇక్కడ కూడా ఉన్న మనకు ఏవైతే కంటైన్మెంట్ జోన్స్ ఉన్నాయో యాక్టివ్, తర్వాత కోర్ ఏరియా, బఫర్ ఏరియా, వీటన్నిటిని కూడా నోటిఫై చేయడం జరిగింది. వీటిలో కొన్నిటిని డీనోటిఫై చేసిన తర్వాత అక్కడ కార్యకలాపాలు మనకు సాగించుకోవచ్చు. సో ఈ అందరికి కూడా కృష్ణా జిల్లాలోని అన్ని ప్రాంతాల వారికి వారు ఈ కంటైన్మెంట్ జోన్స్ని దృష్టిలో పెట్టుకొని మనకు విధి విధానాలు ఫాలో అవ్వాల్సిందిగా మనకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.